YCP పథకాలు ఏ ఎలా ఉన్నాయని ఇది మధ్యాహ్నం గుర్తొచ్చింది. స్పీచ్ ప్రిపేర్ అవుతా ఉంటే నెల్లూరులో మేము ఉంటున్నప్పుడు మా సందులోకి మనుషులు వచ్చేవాడు, బొమ్మ నమ్ముకుండు. బొమ్మ రూపాయి పోవాలా, బుట్ట రూపాయి పోవాలా, తట్ట రూపాయి పోవాలా. చిన్నప్పుడు మాకు కూడా బొమ్మలు ఇస్తాం కదా, మామని అడిగేవాడిని. అమ్మమ్మ వాళ్ళు రూపాయి పోవాలకి అన్ని ఇచ్చేస్తారంటే వెళ్ళి కొనుక్కుందాం అంటే మా అమ్మ ఎప్పుడు నన్ను తిట్టేది, వాళ్ళన్నీ చెప్తారు నువ్వు నమ్మకద్దు. కానీ నేను ఒక రోజు చాలా సంభవం రోజులు చూసిన తర్వాత వెళ్ళాను. వెళ్ళి మా అమ్మ పోరా పోరిపోయి మా అమ్మ దగ్గర నుంచి ఒక రూపాయి రూపాయిన్నర తీసుకొని బొమ్మలు కొనుక్కుందామని వెళ్తే అతను అనౌన్స్మెంట్కి అక్కడ అమ్మేదానికి సంబంధం లేదు. మన వైసీపీ నవరత్నాలులాగే వైసీపీ నవరత్నాలు చెప్పింది ఒకటి. వెళ్ళి కొన్ని అబ్బాయిని అడిగా ఈ రూపాయికి రూపాయి నరన్నావు కదా అని చెప్పి నేను మొత్తం కూర్చొని ఈ బొమ్మ ఇవ్వండి, ఈ బొమ్మ 4 రూపాయలు అంట. మరి ఏది రూపాయి నరకిస్తామంటే ఏది రూపాయి నరకలేదు. రావడానికే మనకి దగ్గర రప్పించుకోవడానికే రూపాయి నర స్ట్రాటజీ. ఈ జగన్ కూడా వైసీపీ వాళ్ళు కూడా రూపాయి పావుల స్ట్రాటజీ ఏంటంటే ఓట్లు వేయించుకోవడానికి రూపాయి పావుల స్ట్రాటజీ. ఈ రూపాయి పావుల ప్రభుత్వం ఇది. రూపాయి పావాల, రూపాయి పావాల అనేది మాట. నువ్వు పావలాగాడివి, నీకు ఒక పావలా, చంద్రబాబు నాయుడుకి ఒక పావలా, ఆ ఎల్లో మీడియాకు ఒక పావలా, కొంతమంది కొన్ని పార్టీల్లో ఉన్నాళ్ళు బ్రోకర్లో వాళ్ళకు ఒక పావలా. పావలాలు పంచుకునే పావలాగాళ్ళంతా మీరు రబ్బము. ఈరోజు జగన్ అన్న మనసు ఉన్నవాడు కాబట్టి, దమ్మున్నవాడు కాబట్టి ఈరోజు ప్రజల గుండెల్లో సంక్షేమం అభివృద్ధి, సంక్షేమం అభివృద్ధి. జగన్ అన్నతో పోటీ మీరు. ఒకడేమో ఇదేం కర్మరా బాబు, ఇదేం కర్మరా బాబు అని చెప్పేసి తిరిగాడు. ఎవడో బట్టింది కర్మ?